వెల్కమ్ టు విధాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటింది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలుపైనే క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అదే ఈ యొక్క ఆరు గ్యారంటీల అమలు అనేది రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దల యొక్క అహంకారం తోటి మేము మార్పు కావాలని చెప్పి ఓడించాము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆ హంబాబ్ ఛాయల్ని చేరిపేసే విధంగా ప్రగతి భవన్ యొక్క కంచెని కూలగొట్టి ప్రగతి భవన్ ప్రజాభవన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చారు అన్నటువంటి ఒక సంతోషంని వ్యక్తపరుస్తున్నప్పటికీ ఆర్థికంగా ప్రయోజనాలు వనకూరేటువంటి పథకాల అమలు ఎందుకు గ్రౌండింగ్ కావడం లేదు అమలు కావడం లేదు అమలు చేయడంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని ఏమిటి అన్న దానిపైనే ప్రధానమైనటువంటి చర్చ గ్రామాల్లో రచబండల వద్ద జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను విమర్శించి బీఆర్ఎస్ యొక్క విధానాలను తప్పుబట్టి కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి విమర్శలు చేస్తూ ఒక ఆరు గ్యారెంటీని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి మొదలుపెట్టుకుంటే గ్యాసు రైతు భరోసా రుణమాఫీ ఇట్లా రకరకాల హామీలతో ఇలా ముందుకు వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ప్రమాద బీమా అమలు తప్ప మిగతా గ్యారంటీల అమలు ఎందుకు ముందుకు పడడం లేదు అమలు చేయడంలో అవుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అలవిగానే హామీలు ఇచ్చింది హామీలు అమలు చేయడం లేదన్నటువంటి విమర్శలు కూడా క్షేత్రస్థాయిలో స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇది రెండు రకాల ఆలోచనలకి గ్రామాల్లో ఒక చర్చకు దారితీస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నా ప్రజల్లో బేష్ వీళ్ళకి బ్రహ్మాండంగా చేస్తున్నారన్నటువంటి ఒక పద్ధతి ముందుకు వెళ్లాలన్నా ఆ గ్యా ఆ గ్యారంటీల అమలుని చేయాలి ఆ అమలు కోసం ఒక పునాది రాయి వేయాలన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది ఇదే సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తును స్వీకరించింది ఈ స్వీకరించిన దరఖాస్తుల్ని మొత్తం కూడా కంప్యూటరైజ్ చేసిన చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ అమలు దగ్గరికి వచ్చే వరకు ఆలస్యం జరుగుతూ ఉన్నది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు మార్చి మొదటి వారంలోనూ రెండో వారంలోనో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హామీలని గ్రౌండింగ్ చేయడం అనేది సాధ్యంగా అని పని అమలు చేయడం అనేది ఎన్నికల కోడ్కు కోడు అడ్డం వస్తుంది కనుక అమలు చేయలేకపోతారు అలాంటప్పుడు ఇది ప్రతికూల ప్రభావం చూపి విపక్ష పార్టీలకు రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పైన ఈ హామీలు అమలు చేయలేదు హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారనేటువంటి విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీ తన చేజేతులారా ఈ విపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనేది గ్రామస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్యాస్కు సంబంధించింది కానీ రైతు భరోసాకు సంబంధించింది కానీ ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ అమలు పథకం కానీ ఏకకాలంలో రుణమాఫీ మొత్తం చేస్తానని చెప్పి ప్రకటించారు దీనికి సంబంధించి కానీ ఈ నిర్ణయాలు తీసుకుంటే రైతులపైన రైతులకు గ్రామీణ ప్రాంతానికి ఉపయోగంగా ఉంటుందనేది గ్రామీణ ప్రజల యొక్క మనోభావాన్ని చొరగొనడానికి అవకాశం ఉంటుందన్నటువంటి చర్చ స్థాయిల్లో ప్రధానంగా జరుగుతూ ఉంది ఈ దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే హామీల అమలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన చేయాల్సినటువంటి కార్యక్రమాలు కాకుండా ఇప్పటికీ ప్రతిపక్ష పాత్రనే కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్నటువంటి సందేహాలు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరంలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కానీ ఇంకో ఇంకొక దగ్గర కానీ మొత్తం భారీ అక్రమాలకు పాల్పడింది అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది ధరణిలో పెద్ద భారీ ఎత్తున భూ భూకంపకోణం జరిగింది అన్నటువంటి ఆరోపణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసింది మేడిగడ్డ బ్యారేజీ ఎన్నికలకు ముందే కూలింది అవినీతి జరిగిందనేటువంటి విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసినట్టుగా ప్రజలు కూడా ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తోటి ప్రజల్లో ఒక రకమైనటువంటి సంకేతాలు బీఆర్ఎస్ మీద వెళ్ళాయి కానీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడము శ్వేతపత్రాలు విడుదల చేయటము శ్వేతపత్రాలు అవినీతి లెక్కలు ఈ లెక్కలు ఆ లెక్కలు మనం చూపిస్తున్నాం కానీ వీళ్ళపైన ఎందుకు చర్య తీసుకోవడం లేదు చర్య తీసుకోవడంలో ఎందుకు వీళ్ళు వెనకడు చేస్తూ ఉన్నారన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉన్నది మేడిగడ్డకు సంబంధించి విజిలెన్స్ అన్నారు విజిలెన్స్ ఆధారంగా కేసులు రిపో రిపోర్ట్ వచ్చిందన్నారు రిపోర్ట్ ఆధారంగా దాని మీద టేక్ అన్ యాక్షన్కి ఎందుకు పోవడం లేదు అనేది అదేవిధంగా ఈ పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్కు సంబంధించిన వ్యవహారం కానీ బాలకృష్ణ ఏసీబీ రైడ్స్లో పడబేటువంటి ఆస్తుల వ్యవహారాలు మొత్తం కూడా ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాలకు లింకు లింక్ ఉన్న నేపథ్యంలో ఆ లింకుల ఆధారంగా వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది విమర్శలకే పరిమితం అవుతారా లేదు ఈ అవినీతి పనులను నిగ్గుదాల్చడం కోసం ఏమైనా చర్యలు తీసుకుంటారా రోజుకు ఒక పద్ధతిలో లీకులు ఇవ్వడం అయినా చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటి చర్చ జరుగుతుంది ఒకవైపు అవినీతి అక్రమార్పులపై చర్యలు తీసుకోవాలనుకుంటున్నటువంటి ప్రజలు రెండో వైపు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని కోరుతూ ఉన్నారు ఇవి రెండు ఏకకాలంలో జరగాలని గ్రామస్థాయిలో ఒక చర్చ జరుగుతూ ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం థ్యాంక్ యూ